నమస్తే అండి అందరికీ. ఈరోజు ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ఏంటంటే మా అంగన్వాడీ సెంటర్లో ఒక బెనిఫిషియర్ అన్నమాట. ఈమె వచ్చేసి మహారాష్ట్ర అండి, ముంబై. ఈమె వచ్చేసి ప్రెగ్నెంట్తోనే వచ్చింది మన అంగన్వాడీ సెంటర్కి. ఆంధ్ర వచ్చేసారు వీళ్ళు. ఆంధ్రలో వచ్చి పనిచేసుకుంటున్నారు, రొయ్యల ఫ్యాక్టరీలో వర్క్కి వెళ్తారన్నమాట. ఈమె ప్రెగ్నెంట్తో వచ్చింది మన దగ్గరికి. ఇప్పుడు డెలివరీ అయిపోయి పాప రియా 7 మంత్ పాప వచ్చేసింది. అయితే వీళ్ళ జీవనం విధానం ఎలా ఉంటుందంటే, ఆమె ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా పనికి వెళ్ళలేదండి. తర్వాత వచ్చేసి పాపకి 5 నెలలు నిండేంత వరకు ఇంటి దగ్గర ఉంది. ఏ జైని ఎప్పటి వరకు ఇంటి దగ్గర ఉన్నారు నువ్వే చెప్పు, నేను చెప్పటం. తర్వాత అవును, 2వ సంవత్సరం వరకు వచ్చేంత వరకు నేను ఇంటి దగ్గరే ఉంటాను పాపకి అని చెప్పాను. మీ వారికి చెప్పొచ్చు కదా, మీ ఆయన ఎండు. నేను పనికి వెళ్తే నాయనకి వెళ్తుంది, లేకపోతే ఇంట్లోనే పడుకుంటుంది. అంటే నువ్వు పనికి వెళ్తేనే మీ వారు వెళ్తారు, లేకపోతే మీ వారు ఇంట్లోనే పడుకుంటారు. మరి ఇప్పుడు 3 పిల్లలు కదా నీకు. అది కంపెనీలా రొయ్యల ఫ్యాక్టరీలా పోతుంది. ఇంకా అది చిన్న మాల ఉంటే మటలు ఉంటుంది. ఇంకా నాకు ఒక దాన్ని పెట్టి వస్తుంది. ఇప్పుడు ఒకటి జైని, ఇప్పుడు నువ్వు బాలింత కదా, ఇప్పుడు 6 నెలల వరకు బాలింత కదా, చల్లదనంలోకి వెళ్ళకూడదు. వెళ్ళేది రొయ్యల్ ఫ్యాక్టరీ, అంత ఐస్ చల్లగా ఉంటుంది. మరి ఇప్పుడు చేతులకి కాళ్ళకి తిమ్మిర్లు వస్తాయి కదా, ఇప్పుడు వస్తే జీవితం అంతం పావు బాలింతలో వస్తే. మరి ఎలా, మరి మీ అప్పుడు మీకు 2 పిల్లలు చాలు చాలు కదా, మరి 3వ పిల్లలు. అవును, మీ అత్తకి చెప్పొచ్చు కదా నువ్వు, నేను ఇట్లా ఇద్దరు మనకు 2 పిల్లలు సరిపోతారని చెప్పొచ్చు కదా. నేను చెప్పిన ఒకటే ఉండండి నా అబ్బాయి. ఇప్పుడు కూడా అమ్మాయి పుట్టింది, ఫస్ట్ అమ్మాయి ఉంది, వాడు ఒక్కడున్నాడు. తర్వాత వచ్చేసి ఏమా, ఇప్పుడు 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 మళ్ళీ ఇంకా గంటావా వద్దా చేసుకున్నావు కదా. అదండి విషయం ఏంటంటే, జీవన విధానాలు ఎలా ఉంటున్నాయి అంటే, పిల్లలైతే కావాలండి. ఒక ఆడమనిషిని ఈ రోజుకి కూడా మరి మగవాళ్ళు ఎలా చూస్తున్నారంటే, తన పనికి వెళ్తేనే తన భర్త వెళ్తాడండి, లేకపోతే 3 పిల్లలు పస్తే ఉండాలి. సో కాబట్టి ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా చాలా మనకి ఇంకా చాలా తగులుతున్నాయి. అదే కాబట్టి ఈ చిన్న పాపను వదిలిపెట్టి మరి పాపకి పాలు ఎలా చేస్తావు జైని? బయట నుంచి పాలు, అదే డబ్బా పాలు చేసి కాసి. ఇంకా తల్లి పాలు ఉండి కూడా ఇవ్వటానికి ఆస్కారం లేని సమయం అన్నమాట. వెళ్ళేటప్పుడు కొంచెం పాలు పిండిచ్చిపోతావేమన్నా? పాలు కొంచెం పిండిచ్చిపో, ఎందుకంటే పాప కొంచెం వెళ్ళిన తర్వాత గంటలో 7 గంటలకు అవును 6 గంటలు ఉంటాయి, నీ పాలు నిల్వ ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు. నువ్వు కొంచెం బాగా బలమైన ఆహారం తింటే పాపకు పాలు వస్తాయి. ఓకేనా రియా? రియా చూడు చూడు తల్లి, రియా రియా చూడు 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 చూడు, ఎంత క్యూట్గా ఉందానండి. అసలు మీ ఆయనకి ఎలా మనసు ఒప్పుతుందమ్మా నేను పనికి పంపించడానికి, ఆ చిన్న బిడ్డను వదిలిపెట్టి. ఏ బంగారు తల్లి రియా, ఇదండి విషయాలు, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో మనం కొన్ని అందించగలమన్నమాట. సో థ్యాంక్ యూ అండి.